ఈరోజు ఇంటికి ఏసయ్య వస్తున్నారు, అన్ని పనులు నేనే చేయాలి. ఈ మరి అక్కకి అసలు ఏ పనులు ఎలా చేయాలో తెలియదు. చిన్నదాన్ని నేనే అన్నీ చూసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఈరోజు ఏసయ్య నన్నే మెచ్చుకోవాలి. ఎలాగో నేనంటేనే ఏసయ్యకి ఇష్టం అనుకో. నా వంటల సామర్థ్యాన్ని ఈరోజు ఏసయ్యకి చూపించాల్సిన సమయం ఆసనమైంది. యూట్యూబ్లో ఏదైనా కొత్త వంటకాలు వచ్చాయో చూద్దాం. ఏసయ్య వచ్చేసారా? రండి ఏసయ్య, రండి కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది ఏసయ్య, మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం. నా జన్మ ధన్యమైంది. ఏసయ్య నేను ఇప్పుడే వస్తాను. అయ్యో ఏసయ్య వచ్చేశారు, ఇంకా వంట అవ్వలేదు. అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం? బిర్యానీ చేద్దాం. అక్క 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 అక్క. ఇంటికి వచ్చిన ఏసయ్యకు ఏం పెట్టాలో మర్యాద లేకుండా ఎలా కూర్చుందో చూడు. ఏంటి ఏసయ్య, నేను ఒంటరిగా పనిచేస్తూ కష్టపడుతుంటే మీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి ఏసయ్య. చూడండి, మరి ఏ పని చేయకుండా ఎలా కూర్చుందో. మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారము తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మర్యాద సంపాదించుకున్న చూచువారు చివరికి దానిని దక్కించుకొన జాలరు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలోనుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అవును ఏసయ్య, నన్ను క్షమించండి. అవసరమైనది ఏమిటో తెలియజేశారు. ఇన్ని రోజులు నేను అనవసరమైన లోకపరమైన వాటి గురించి పరుగులు పెట్టుచున్నాను. నా మనోనేత్రములకు కనువిప్పు కలుగజేసిన మీ బోధ నాకు ఎంతో ఉత్తమము. నీ పాదసేవనే నాకు మనోహరము, అమూల్యము, నా జీవితము.